హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చాను. ఆ ఊరు ఎక్కడంటే వినుకొండ దగ్గర ఏనుగుపాలెం దగ్గర రావి చెట్టు అని అంటారంట ఈ ఊరి పేరు. హీఈస్ మై ఫ్రెండ్ హరీష్. హరీష్ హాయ్ చెప్పు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఈరోజు? మదమంచిపాటి ఆంజనేయ స్వామి. ఈరోజు ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది ఆంజనేయ స్వామిది, అది మదమంచిపాటి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు దాన్ని. సో చూద్దాం ఈరోజు జర్నీ ఎలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ రైడ్కి బయలుదేరాము. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికలే, మనం రైడ్ చేయబోతున్న వెహికల్ పొద్దున పూట. ఎప్పుడో చిన్నప్పుడు నడిపని బండి, మళ్ళీ ఇప్పుడు నడుపుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి మార్నింగ్ ఆ టెంపుల్ ఒకసారి చూసొద్దామని చెప్పి బయలుదేరాము. అది కూడా ఇది చూడండి, మా రథం, అద్భుతమైన రథం. ఏ మిస్టర్ హరీష్, స్నానం చేయడానికి ఇక్కడ పక్కన ఒక సెలయేర్ ఉంటుంది, ఆ సెలయేర్కి వెళ్తాము. సో ఇప్పుడు సెలయేర్కి రెడీ అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్నానం చేయడానికి ఒక చక్కని సెలయేర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ సెలయేర్ పారుతూ ఉంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్దది కూడాను సెలయేర్, చాలా పెద్దది. నేను మీకు ఇప్పుడు ఒకసారి మీకు సెలయేర్ చూపిస్తాను. థ్యాంక్స్ అమ్మ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెలయేర్ ఎంత బాగుంది. అండ్ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడికి ఒక 2-3 times వచ్చి ఉంటాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కేవలం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే ఈ సెలయేర్లో బాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి మదమంచిపాడు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. అండ్ ఆ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ఇది వచ్చేసి ఎక్కడుందంటే గుంటూరు డిస్టిక్ వినుకొండకి దగ్గరలో ఏనుగుపాలెం నుంచి ఒక 3-4 kilometers ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం చేయడం అయిపోయింది సెలయేర్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పొంగలు పొంగేస్తున్నారు. హరీష్, హరీష్ వాళ్ళ మమ్మీ అను, వాళ్ళ పెద్దమ్మ. Thank you.
చూస్తున్నారు కదా పొంగల్ అయితే స్టార్ట్ చేసేసారు చేయటము ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చేసి గుడికి బయట ఉన్నాము అండ్ ఇది వచ్చేసి గుడి ప్రాంగణము అండ్ ఇక్కడ వచ్చేసి కుకింగ్ చేస్తారు అంటే పొంగల్ పెట్టుకోవటాలు అవన్నీ ఈ ప్లేస్ లో చేస్తుంటారు అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి రోడ్డు అండ్ ఈ రోడ్లో ఏం చేస్తుంటారంటే అందరూ వెహికల్స్ తెచ్చేసేసుకొని ఆ వెహికల్స్ తోటి ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మనం వచ్చేసేసి గుడి లోపల ఎలా ఉందో మనం చూద్దాము ఈ గుడి సెలయేరుకి పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది ప్లేస్ ఫ్రెండ్స్ గుడి లోపలికి వెళ్ళబోతున్నాము అంటే ఇక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీ అందరికీ నేను చూపిస్తాను అండ్ ఇదిగోండి నా ఫ్రెండ్తో కలిసి ఇద్దరం కలిసి లోపలికి వెళ్తున్నాము అండ్ చూద్దాం ప్లేస్ ఎలా ఉంటుందో అండ్ ఈ గుడి ప్రతిష్ట గురించి హరీష్ వాళ్ళ పెద్దమ్మ చెప్తారు నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇక్కడ ఏంటి విశేషాలు ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అండ్ ఏదైనా సరే ఎలాగా జరిగింది ఎలాగ ఈ గుడి పెట్టారనేది నేను హరీష్ వాళ్ళ పెద్దమ్మతో చెప్పిస్తాను మనం ఇప్పుడు గుడి లోపలికి వచ్చాము అండ్ ఆ గుడి లోపల వీడియో ఎలా లేదనుకుంటా అండ్ మీకు నేను వచ్చేసేసి ఇప్పుడు గుడి చుట్టుపక్కల అంతా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి తులసి చెట్టు ఉంది అండ్ అది వచ్చేసి అక్కడ పాము పొట్టు ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి పాము పొట్టు ఉంది అండ్ చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసేసి ఇది మొత్తం గుడి అవుటర్ సైడ్ ఇది మొత్తం వచ్చేసి టెంపుల్కి అవుట్ సైడ్ అన్నమాట అంటే ఇది బ్యాక్ సైడ్ మన ఇప్పుడు టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్నాము అండ్ గుడి చుట్టూ ఉన్న ప్లేసుల్లో అంతా అడవిలో ఉన్నట్టుంటుంది చాలా బాగుంటుంది ఈ ప్లేసు అండ్ టెంపుల్ ఇది వచ్చేసి టెంపుల్ పైన గోపురం అండ్ చూస్తున్నారు కదా అండ్ ఇదిగోండి అండ్ నా ఫ్రెండ్ చూపిస్తున్నాడు వెనక ఉన్నవి ఇవన్నీ ఒకసారి చూపించమని అండ్ ఇతను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తూనే ఉంటారు వీళ్ళు అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు హరీష్ పెద్దమ్మ గారు ఉన్నారు సో పెద్దమ్మ గారిని అడిగేసి తెలుసుకుందాం ఇది ఎలా స్టార్ట్ అయిందండి పొలం రైతు అయితే వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటుంటే నాగేలు తింటున్నారు కదా నాగేలు తింటుంటే ఒక రాయిగా తగిలింది ఆ నాగేలికి ఎద్దులు ఆగిపోయింది ఎద్దుల ఆగిపోయింది ఏంటి ఎద్దులు ఆగిపోయింది ఎద్దులకు ఎర్ర ఆగిపోయింది కళ్ళు పోయింది ఎద్దులకు కళ్ళు పోయింది ఎద్దులకు కళ్ళు పోయింది ఎద్దులకు కళ్ళు పోయింది మనిషికి కళ్ళు పోయింది కళ్ళు పోయింది అయితేనే కదా మనకు తెలిసేది ఏంది ఆగిపోయిందని ఇంకా చూసి పక్కన వాళ్ళు నీళ్ళు వచ్చి ఏంది ఆగిపోయింది చూస్తే ఏం తొగి చూస్తే విగ్రహం విగ్రహం అయితే ఇంకా ఆపేసి పక్కన ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి ఒంట్లోకి వచ్చింది స్వామి ఒంట్లోకి వచ్చింది ఒంట్లోకి వచ్చి నేను వీరాంజన స్వామిని ఇక్కడ వెళ్ళిస్తున్నాను నాకు ఇక్కడ సంబరాలు చేయాలా నేను ఇక్కడే అవ్వాలని నాకు అవునని నాకు సంబరం చేయాలి నాకు తిరణాలు చేయాలి అప్పుడు ఏం చేశారు ఇంకా మరి ఎట్లా ఏంది స్వామి మరి ఈ మయం ఏంటంటే ఏం కాదు నేను మళ్ళీ సూపు తిప్పుతాను కాబట్టి నేను వెళ్తున్నానని మీకు తెలవాలని చెప్పి నేను వెళ్ళేసాను అని అంటే ఇంకా అవసరం ఎద్దలకి మనిషి కళ్ళు కళ్ళు వచ్చింది చుట్టూ తవ్వి శుభ్రం భూమి తవ్వి విగ్రహం పైకి లేక పైకి లేక ఆ విగ్రహం మొలిసింది కాదు మామూలు డైరెక్ట్ మనుషులు మొలిసింది కాదు భూమిలోంచి చేసింది
తీసి పైకి లేపి ఎట్లా నాలుగు పక్కల నాలుగు బండ పెట్టి పైన ఒక బండ పెట్టారు. నీడేశారు కొంచెం కొంచెం నీడేశారు నీడేసి కొన్ని రోజులు అట్టా చేశారు. అట్లా చేస్తే తర్వాత నాకు కొంచెం తిరణాలు చేయండి, నాకు తిరణాలు చేయండి అని నేను ఒంట్లోకి వచ్చి చెప్పాను. పేపర్ బొబ్బలు కట్టి సంతోషం ఆనందం ఉంటుంది అంటే పేపర్ కట్టి తిరణాలు చేసుకుంటున్నాను. సరే స్వామి నువ్వు చాలా లోతులో ఉంటావు కదా, మేము మరి నీ చేతుంటే పైకి లేపి కట్టుకుంటాము అని అడిగారు. నేను మాత్రం లేవను, నీ కట్టుకోవాలని కోరకుంటే చుట్టూ ఎంత అని కట్టుకోండి, ఎంత అని కట్టుకోండి, ఏమంటాను నేను మాత్రం ఇంతే ఉంటా అని అందుకని లోపలే ఉంటాను. అప్పటి నుంచి ప్రతిష్ట చేసి కర్మాలు చేసి బాగా సాగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ విన్నారు కదా పెద్దమ్మ గారు ఎంత చక్కగా వివరించారో అక్కడ జరిగిన సంఘటన, ఇప్పటి వరకు వీళ్ళు ఆరాధిస్తున్న విధానము ఇదంతా. ఓకే ఫ్రెండ్స్ ఇక మరి సెలవు. అంజనయ్య నిధికి రారండి, మన మంచి పాటి అంజనయ్య ప్రీత శృతిని చూడండి. కంచెల్ల పరమట జంగాల పల్లె తూర్పు తిరమాల పల్లె దక్షిణం కంచెర్ల గ్రామం ఉత్తరం కంచెర్ల గ్రామం దక్షిణం త్రిపురాపురం నాలుగుల నట్ట నడుమన గుళ్ళకమ్మ ఒడ్డున పొలుగు తీరిన చిరంజీవి అంజనయ్య నిధికి రారండి, మద మంచి పాటి అంజనయ్య ప్రేతకృతి చూడండి. రామనామం శీలనాటం చిత్రమైన కోతి రూపం చాలా పెద్ద అండి ఈ పాట. సరే 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 పెద్దమ్మా ఇంకా చాలా చాలా పెద్ద మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒకవేళ ఈ వీడియో కనుక తర్వాత అయినా బయటకు వచ్చినా సరే ఈ వీడి మీద కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు వచ్చేసి కాలువలో చాలా బాగా స్నానం చేసాం, ఎంజాయ్ చేసాం, ఫుల్గా ఆడుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము చూపిస్తాం చూడండి పొలాలు ఎంత బాగున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ ఊర్లో వచ్చేసి గేదెలకి దాం తెరంది, చాలా బాగుంది. అండ్ ఈ తెర మొత్తం ఇక్కడ రెండు పెద్ద గేదెలు మూడు చిన్న గేదెలు ఉన్నాయి. నేను చూసారు కదా తెర ఎంత బాగుందో. అండ్ ఈ డిజైన్ అయితే నాకు చాలా